రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, వేములవాడ రూరల్ ఎంపీపీ బూరా వజ్రమ్మ బాబు, జడ్పీటీసీ వేములవాడ అర్బన్ మ్యాకల రవి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థబు మాధవీరాజు, వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, 5వ వార్డు కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్, నాంపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు బిరెడ్డి సల్మాన్ రెడ్డి, నాంపల్లి రైతు సమన్వయ సమితి కమిటీ గ్రామ అధ్యక్షులు జడల రవి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఊరడి ప్రవీణ్ మరియు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. బాబు.